అది కదా నన్ను ఆర్టిస్ట్ని చేసింది. ఎప్పుడైతే ఆర్టిస్ట్ టెండెన్సీ ఉందో మనకి స్పోర్ట్స్లో నాకు రాదు, చదువు లేదు, సంభవ్ ఐ వాజ్ అట్రాక్టెడ్ బై నాటకాలు, ముఖ్యంగా హరిద హరికథ హరికథలు. మురళీధర మందిర ఉండేది మాకు. వారోత్సవాలు జరిగినప్పుడు ఆయన మొత్తం భారతం రామాయణం ఒక 1 వీక్ జరిగేది. సో నేను చాలా చాలా ఎక్కువ సాయంత్రం 7 గంటలకంటే వెళ్ళిపోయేలా ఆ డ్యాన్స్ కూడా చేయనీయకుండా వాడు కాళ్ళ ముందు కూర్చోండి హరిదాస్కి నేను కానీ కొంచెం అటు నేను ఇలా అనాలి కదా కూర్చోయ్యాను. నేను అలా అలా చూస్తున్నప్పుడు ఐ వాజ్ స్టన్డ్. ఏమిటంటే కృష్ణుడు అప్పుడు ఇలా చేస్తాడు, అతనే అర్జునుడు, అతనే రథం, అతనే శంఖం,